మన తిరుమల ట్రిప్లో భాగంగా శిలాతోరణంకి అయితే మనం వచ్చేసామన్నమాట. ఈ శిలాతోరణం అనేది చాలా హిడెన్ ప్లేస్గా అయితే మనం చెప్పుకోవచ్చు. చాలామందికి అయితే 99% పీపుల్కి తెలియదు. తెలియని వాళ్ళు లైక్ చేయండి, తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, ఓకేనా? ఇలా శిలాతోరణం అనేది ఒక ప్రసిద్ధిగాంచిన ఒక శిల్పాలతో రెడీ చేసిన ఒక కొండని చూపెడతారనమాట. ఇక్కడ మీకు కావాలంటే పెట్స్ అన్నీ కూడా ఉన్నాయి. నెమలి చూశారు కదా, నెమలి, పామురాలు, ఇంకా కోడిలు, అడవి కోళ్ళు, ఇలా చాలా పక్షులు చాలా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఓన్లీ టూరిజంతో పాటుగా శిలాతోరణం అనేది ఏంటంటే మేజర్గా ఇలా కొండలని నీట్గా ఒక శిల్పాలలాగా చెక్కి చూపెడతారనమాట. నీట్గా చూసేదానికి వ్యూయింగ్ యాంగిల్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. అలా మా నాన్న వస్తున్నా చూస్తున్నా, నేను బైక్లో వెళ్ళి ఆ ఫోటో అనేది అక్కడ కట్టించామన్నమాట. ఏడ శ్రీవారి పాదాలు కట్టించి అలా వెళ్ళిపోయామన్నమాట. శిలాతోరణం ఎంట్రన్స్, ఇది ఎంట్రన్స్ లోపల టెంపుల్ ఉందన్నమాట. వాతావరణం అంతా ఇలా గాంధీ విగ్రహం వేసుకుంటే మనకొక ఇరగబల్ల నానేసాడు. ఓకే, హార్డ్ వర్కర్స్ వాళ్ళు అట్లానే స్టేబుల్గా వన్ డే అట్లా ఉండడం, 8 అవర్స్ అలానే నిలబడడం అనేది చాలా కష్టం కాబట్టి చాలా బాధేస్తుంది. ఏం చేయాలి, మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు అలా హెల్ప్ చేయండి. అలా హెల్ప్ చేస్తుంటే వాళ్ళు పొట్ట పొట్టిగా బాగుంటుంది. ఇలా బొరుగులు మసాలా బొరుగులు ప్రిపరేషన్ చేస్తున్నారు కదా, ఇది కూడా టైం పాస్కి చాలా బాగుంటాయి. ఇక్కడ వేడి వేడిగా పెట్టుకున్నారు ఆ వెదర్కి, అలా తింటూ అలా నడిచొస్తుంటే చాలా బాగా అనిపించింది అనమాట. నాకు ఎక్కువ ఇలా సైడ్ స్ట్రీట్ ఫుడ్స్ అంటే ఇష్టం అన్నమాట. అందువల్ల మన స్ట్రీట్లో కొన్ని కనిపిస్తూ ఉంటాయి, తీసుకొని తింటూ అట్లా వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. ఇంకా శిలాతోరణంలో టెంపుల్ అది ఇది అయిపోయింది, మొత్తం వ్యూ చూసేయం కానీ ఇంకా రిటర్న్ బయలుదేరామన్నమాట. ఇంకా రైడ్ మా నాన్న చేస్తున్నారు. ఇది ఒక మన రైడర్తో ఉన్నాం, డాడీతో రైడ్ అనమాట, సరదాగా రైడర్లో అలా వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఎవరికైనా ఫీల్ ఉంటుంది కదా, డాడీ డ్రైవ్ చేస్తుంటే మన విజ్ఞాన కలిగించుకోవడం. చిన్నప్పుడు వచ్చినది, ఇప్పుడు మన బైక్ ఓన్ బైక్తో నాంది ఇచ్చాడు అది, కానీ ఆ బైక్లో నేను డ్రైవ్ చేసి